हाय फ्रेंड्स वेलकम टू बालू टेलर्स मंच वीडियो अंडीजे मोल ड्रस उदा ड्रस कैटिकोट उदा आ ड्रस कैटिकोट टू टाइप उन्ट लेंथ हाफ उठे मन पड़ोदन पड़ोदे एला कटे स्टिचे दी चीडियो उन्माजु ओके वीडियो मोदी पूर्ति चूँक नचते लाइक चेक फैमिल फ्रेंड्स षेर चेक क्रोता चूसे वाले इटे मरी मत मत वीडियो मैनल सब्सक्रैब्चि मन ड्रस फेटिकोट लांग फेटिकोट कटिंग अं स्टिचिंग रेंडु चूपिस्तान एंदुकंटे इप्पुडु लांग फेटिकोट अनेदी चाला मंदिकी चाला अवसरं उंटुंदी इदी एला कुट्टुकोवालो अर्थं कादु इदी नेनु कट चेसि कुड़ते मीकु चाला नीटुगा अर्थं अवुतुंदी ओकेना इप्पुडु चूडंडि नेनु वच्चेसि ओक हाफ मीटर क्लात् तीसुकुन्नानु इदी डबल पन्ना अंडि सेम मनं ड्रस लो मिगिलिन क्लाते नेनु యాస్ ఇట్ ఇస్ గా నేను పెట్టేస్తున్నాను హాఫ్ మీటర్ అంటే చూడండి 20 సెంటీమీటర్స్ కంటే మనకు కొంచెం ఎక్కువగా ఒక 20 ఇంచుల కంటే ఎక్కువగా ఉంటుందన్నమాట మనకి ఇప్పుడు మనం ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఖర్చుల కలిపి నేను తీసేసుకున్నాను ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇలా ఇప్పుడు ఈ ఒక ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఇప్పుడు చూడండి ఇలా ఇలా పొడవు ఉంది కదా ఈ పొడవు మీకు ఎంత కావాలో అంత తీసేసుకోండి నేనైతే 20 పొడవు పెట్టేస్తున్నాను ఎందుకంటే ఖర్చు కూడా ఒక 2 ఇంచెస్ మిగిలిపోయింది నా దగ్గర క్లాత్ అది కూడా ఉంచేస్తున్నాను ఒకవేళ మీకు ఇది ఎక్స్ట్రా అనుకుంటే 16 పెట్టొచ్చు 18 కూడా మినిమం వచ్చేసి పెట్టొచ్చు కట్స్ కంటే ఎక్కువగా ఉంటే ఇది మంచిగా ఉంటది కాబట్టి కట్స్ లెవెల్ కూడా పెట్టుకోవచ్చు లేదంటే కట్స్ డ్రస్ తో పాటు కూడా మనం వీలుగా ఉండేటట్టు కట్స్ కూడా కుట్టేసి మనం పెట్టొచ్చు ఇలా ఎందుకంటే ఇప్పుడు వచ్చేసి కాటన్ టాప్స్ తొడుగుతూ ఉంటారు దానికి వచ్చేసి లైనింగ్ ఉండదు కొంచెం పల్చగా ఉన్నా ఇలాంటివి మీరు కుట్టుకున్నారు అనుకోండి చాలా సేవ్ అవుతూ ఉంటుంది ఓకేనా ఇప్పుడు ఇది చూడండి ఇలా నేను లెంత్ చూసేసుకుని మన లెంత్ అంటే మన ఇష్టం అంటే ఎంతని పెట్టుకోవచ్చు ఈ ఒక షోల్డర్ కోల్తో కూడా నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు షోల్డర్ కోల్తో వచ్చేసి మనం మామూలు డ్రెస్ లాగానే 5 పెట్టేద్దాం ఇంకొంచెం డీప్ గా ఉంటుంది కాబట్టి 4 1/2 పెట్టుకున్నా మనకి అంతగా ఇదిలి ఉండదు అయితే ఇప్పుడు ఇది వచ్చేసి మనం చంక 5 పెట్టుకుంటున్నాం అనుకోండి డ్రెస్ కి అయితే ఇది వచ్చేసి మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి 6 పెట్టుకోవాలి ఇది కొంచెం కిందికి ఉండాలి ఓకేనా ఇప్పుడు ఇప్పుడు నెక్ వెడల్పు కూడా మనం ఎంత పెడతాము 2.5 అలా పెడతాం కదా ఇది వచ్చేసి 3 దాకా కూడా మనం పెట్టేసుకోవచ్చు ఇలా కొంచెమే ఉండాలన్నమాట ఈ షోల్డర్ వచ్చేసి కొంచెమే ఉండాలి అటు చంక వైపుకి వెళ్లిపోవద్దు ఇటు నెక్ లో నుంచి బయటికి కనబడకుండా చాలా నీట్ గా మనం దీన్ని వెడల్పుగా పెట్టేసుకోవాలి ఇప్పుడు డీప్ కూడా చూద్దాం డీప్ వచ్చేసి మనకి ఎంత ఉండాలి డీప్ వచ్చేసి మనం నెక్ పైన మన డ్రెస్ కి అయితే ఎంత 6 7 అలా పెట్టుకుంటాం కదా ఒకవేళ మీరు 6 ఉంది అనుకోండి నేను 7 పెడతాను 7 ఉంటే 8 పెడతాను అలా మనం 1 ఇంచ్ పెంచేసుకోవాలన్నమాట దేనికైనా ఇప్పుడు డ్రెస్ కంటే కొంచెం ఇది తక్కువగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చంక భాగమైన ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి మనకి 6 ఉంది 1 ఇంచ్ పెంచుకున్నాను ఇది వచ్చేసి మనకి 2 ఉంటుంది ఇది 1 ఇంచ్ పెంచుకున్నాను అలా మనం పెంచుకోవచ్చు ఇటు వైపుకి అయితే మనకి చేతి కిందకి వెళ్లిపోతుంది కనబడదు ఇటు వైపుకి మనకి కనబడతే మంచిగా ఉండదు అందువల్ల కట్టింగ్ అనేది మనం ఇలా చేసుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తాను వెనక ముందు కూడా డీప్ నెక్ పెట్టేసి ఇలా రౌండ్ గా నేను కట్ చేస్తున్నాను చూడండి ఒకవేళ స్క్వేర్ కావాలనుకుంటే స్క్వేర్ కూడా పెట్టుకోవచ్చు మన ఇష్టం ఇలా ఇలా కట్ చేసేస్తాను ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు కూడా ఇగో దీన్ని కూడా నేను ఇలా కట్ చేస్తున్నాను పెటికోట్ మనకి అయిపోయింది ఇది డబుల్ పన్నా కాబట్టి సింగల్ లోనే మనకి అయిపోయింది ఎందుకంటే ఈ లూజ్ కూడా నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు నేను మీకు లూజ్ చూపించలేదు కదా ఇప్పుడు లూజ్ చూపిస్తే అర్థమవుతుంది ఎంత వాళ్ళకి వెళ్తుంది ఇది అని చెప్పేసి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి చూడండి 7 ఉంది 7 × 14 28 దాకా మనకి లూజ్ వచ్చి 28 అంటే మనకి సెంటర్ వచ్చేసి 14 అన్నమాట 14 అంటే 1 భాగం వచ్చేసి మనకి 7 ఇలా వచ్చేస్తుంది 8 కూడా మనకి కొసకు పెట్టేసుకుంటే 8 × 16 = 32 దాకా కూడా మనకి రావచ్చు ఇలా మనం ఖర్చు అనేది మనం కొలుసుకోవచ్చు ఓకేనా ఇలా మనం దీన్ని ఏం చేయాలంటే ఇలా సైడ్ కి మనం ఒక కాట్ పెట్టేసుకొని దీనికి కూడా లైట్ గా షేప్ తీసేసుకుందాం ఎందుకంటే ఇక్కడ ఉన్న లూజ్ ఇక్కడ ఉండదు కాబట్టి కొంచెం ఉండి లేనట్టుగా కొంచెం కిందకి ఇలా ఎంత కిందకంటే ఒక 5 ఇంచెస్ అంటే మన 6 7 ఇంచెస్ దాకా డ్రెస్ కు పెడతాం కదా దీనికి కూడా ఒక 7 8 పెడతాం దానికి దీనికి వచ్చేసి ఒక 6 పెట్టేద్దాం పెట్టేసి లైట్ గా దీంట్లో ఇలా కలిపేసుకోవాలి ఉండి లేనట్టుగా దీంట్లో మనం తీసేసుకోవాలన్నమాట ఇలా ఇలా మనం కుట్టిన తర్వాత కట్ చేసిన తర్వాత షేప్ దగ్గర ఒక కాటు ఈ కట్స్ కంటే కొంచెం కిందకి ఉన్న పైకే ఉండేటట్టుగా ఇక్కడ కూడా ఒక కాట్ పెట్టేసుకోవాలి ఇలా మనం ఈ ఒక కటింగ్ అనేది చేసుకోవాలి చూసారు కదా నెక్ కటింగ్ మనకి కింద మొత్తం కట్స్ కటింగ్ అయిపోయింది ఆ మనకి ఏంటంటే ఫుల్ పెటికోట్ డ్రెస్ కిందకి అయితే కట్స్ కంటే పొడవు లేకుండా కొంచెం షార్ట్ గా మనకు వచ్చేసింది అలాగే మనం వేసేసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇదంతా ఇది అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి మనం స్టిచ్చింగ్ చూసుకుందాం మనం ఈ పెటికోట్ ఎలా కుట్టాలో చూడండి ఇంకో ఇప్పుడు ఇది ఏం లేదండి చాలా ఈజీగా ఉంటుంది వచ్చిన వాళ్ళ కోసం అయితే నేను ఏది చూపించను
రాని వాళ్ళే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, వాళ్ళ కోసమని నేను చూపిస్తుంటాను. అది కూడా వాళ్ళు అడుగుతూ ఉంటారు, అన్నయ్య నాకు ఒకసారి పెటికోట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించండి అని చెప్పేసి. సీనియర్లు అనుకోండి మనకు 5 నిమిషాలు తిప్పేస్తూ ఉంటారు, కాకపోతే తెలియని వాళ్ళు వాళ్ళకి పెటికోట్ కూడా పెద్ద పనిలాగా ఉంటుంది. ఇలా మనం పెట్టేయాలి చూడండి, అన్నీ కూడా డీప్ డీప్గా మంచిగా నీట్గా వచ్చేస్తాయి. షోల్డర్ మీద కూడా కొంచెం ఖర్చు మనం డ్రెస్ కన్నా కొంచెం ఎగస్ట్రా పెట్టేసి ఇలా మనం స్టిచ్ చేసేసుకోవాలి. ఎక్కడైనా 2 కుట్లు వేసుకోండి, నేను సింగిల్ కుట్టు మీదనే మీకు చూపిస్తూ ఉంటాను. ఓకేనా, ఇలా మనం కుట్టేసుకున్నాం. వేసుకున్న తర్వాత ఇప్పుడు చంక మీద కూడా మనం ఏం చేయాలంటే ఇలా మనం డబల్గా మలచేయాలి. డబల్గా మలచేసి కొద్దిగా ఇలా ఎంత మనం మినిమం వచ్చేసి 1/2 ఇంచ్ మనం ఇలా మలుచుకుంటూ దీన్ని మనం ఏమి కూడా కదిలియకుండా గుంజకుండా ఇలా నిముడుకుంటూ ఇలా డబల్ డబల్గా మలిచేసుకుంటూ ఇలా కుట్టేసుకుంటూ వెళ్ళాలి. ఇది గట్టిగా ఉంటుంది. ఇక్కడ ఒకవేళ మీకు ఇంకా గట్టిగా ఉండాలంటే పైపింగ్ చేసుకోండి, నేను పైపింగ్ చూపిస్తుంటాను కదా, పైపింగ్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు డ్రెస్సులో మనకి కాటన్ డ్రెస్ కుట్టిస్తాము, దాంట్లో మిగిలిన క్లాత్ ఏం చేయాలంటే ఇలానే కుట్టుకోవాలి. ఇలా కాకుండా ఇంకా హాఫ్ పెటికోట్ కూడా ఉంటుంది, వీలైతే నేను హాఫ్ పెటికోట్ కూడా పెడతాను. ఓకేనా, ఇది వచ్చేసి కొంచెం ఫుల్ పెటికోట్ కదా, హాఫ్ అనుకోండి, బ్లౌజుల కింద కూడా వేసుకోవచ్చు. ఇలా మనం ఎన్నో విధాలకు కూడా కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేటట్టుగా నేను కుట్టి చూపిస్తాను మీకు. ఓకేనా, ఈ పెటికోట్ అయితే ఇలా మనం నీట్గా మనం స్టిచ్ చేసుకుంటూ సరిపోతుంది. ఇలా మనం మలిచేద్దాం. మలిచేసిన తర్వాత ఇప్పుడు నెక్ కూడా మనం మలుద్దాం. నెక్ అంటే ఇగో ఇలా ఖర్చు ఎటువైపు ఉందో అటువైపు మనం మలిచేసి ఇది వెనక్కి వేసుకోవచ్చు, ముందుకు వేసుకోవచ్చు అండి. ఎందుకంటే వెనక్కి ముందుకి వేరే వేరేగా అయితే నేను కట్ చేయలేదు, 7 నెక్ 7 పెట్టేసి కట్ చేసేసాను. ఇది లోన ఉండిపోయేది కాబట్టి ఇలా మనం ఈ నెక్కుల దగ్గర రౌండ్స్ దగ్గర కూడా చాలా జాగ్రత్తగా ఖర్చు అనేది ఒకటే లెవెల్లో పట్టేసి మనం జాగ్రత్తగా దీన్ని గుంజకుండా ఇలా నిముడుకుంటూ చాలా ఇదిగా మనం కుట్టేసుకుందాం. చాలా ఈజీగా మనకి ఈ పెటికోట్ అనేది అయిపోతుంది చూడండి. ఇప్పుడు చంక భాగం కుట్టిన తర్వాత నెక్కులు కూడా మనం కుట్టేసుకున్నాం అనుకోండి, ఇక సగ భాగం మనకి పెటికోట్ కుట్టడం అయిపోయినట్టే. ఎంత అండి, 5 మినిట్స్ కూడా వచ్చాడు మనకు కుట్టడం వస్తే 5 మినిట్స్ కూడా పట్టదండి. ఇలా మనం రోజుకి ఒక డైలీ వేర్గా మనం కుట్టే వర్క్ అయితే మాత్రం మినిమం వచ్చేసి 50 దాకా కూడా మనం కుట్టవచ్చు. ఇది చాలా అలకనగా అలకగా చాలా ఈజీగా మనకి ఈ కుట్ట అనేది వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. ఇలా మనం ఈ పీసులు కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఈ సైడ్ జాయింట్ కూడా మనం చేసేసుకోవాలి. ఇక ఈ సైడ్ జాయింట్ అంటే నేను కొసక్కు పెట్టేసాను కదా, 1 ఇంచ్ పెట్టేసి నీట్గా ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. ఇక డ్రెస్ లాగానే దీన్ని కూడా మనం కుట్టేసుకోవాలి. ఇక మీకు ఇంకా పొడవు తక్కువ కావాలంటే పొడవు తక్కువ కూడా మనం దీన్ని చేసేసుకోవచ్చు. ఎంత త్వరగా అంటే మనకి కటింగ్ స్టిచ్చింగ్ వచ్చేసి 10 మినిట్స్ కూడా పట్టదండి. ఎందుకంటే మనం ఆల్రెడీ షేప్ తీసేసుకున్నాము, తీసేసుకున్న తర్వాత ఇక దీన్ని మనం ఈజీగా ఇలా వేసేసుకుంటే సరిపోతుంది. ఇక వెనక ఉక్సులు ముందు ఉక్సులు దీనికి ఏమి ఉండదండి, డైరెక్ట్ పైనుంచి వేసుకోవడమే. ఇవి కొంచెం ఐరన్ ఏమైనా ఉంటే మీ దగ్గర ఒకసారి ఇలా ఇస్త్రీ ఇలా చేసేసారనుకోండి, ఇవన్నీ మనకి కుట్లు అనేవి ముడతలు పోతాయన్నమాట. ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ కట్స్ లాగానే ఒకటే కుట్టు చుట్టూ కూడా కుట్టేసుకుంటూ రావాలి. ఇలా కింద నేను పలక పెట్టేస్తున్నానని రౌండ్గా కావాలన్నా రౌండ్గా కూడా మనం పెట్టేసుకోవచ్చు. ఓకేనా, ఇలా పాదం మనం కుట్టుతో మనం దీన్ని ఈజీగా మనం ఇలా పెట్టేస్తే సరిపోతుంది. ఇలా ఖర్చులు బయటికి రాకుండా చాలా జాగ్రత్తగా దీన్ని మనం స్టిచ్చింగ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇటు ఇటువైపు. ఇక డ్రెస్ కట్స్ లాగా కుట్టుకోవచ్చు, మామూలుగా కూడా మీకు ఒకవేళ ఇలా ఇబ్బందిగా ఉంటే ఫస్ట్ ఇవి కుట్టేసుకొని సైడ్ జాయింట్ చేసుకున్నా కూడా మనకి సెట్ అవుతుంది అన్నమాట. చూసారు కదా ఎంతో ఈజీగా మనం పెటికోట్ అయితే కుట్టుకున్నాము, ఇలాగే ఉంటుందండి. ఇక కాటన్లో అయితే ఇంకా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకి బనీన్ క్లాత్ లాగా కొంచెం సాగుడు క్లాత్ కాబట్టి మనకి కొంచెం మలవడంలో ఇబ్బందిగా ఉంది. అదే కాటన్ అనుకోండి పర్ఫెక్ట్గా కరెక్ట్గా మనం స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇలా మనం లాస్ట్లో రఫ్ చేసి తీసేద్దాం.
इलागे मरी वीडियो ानल चूस्त उ चूसे वाल सब्सक्रैब् चुस्की पातवा मैं कामेंट लैक् उ इक चूँ मन की फिट को रेडी अइडू मैं मन षे चाला हीजी मन फिट को कुटेकना ईजी अंटे चाला हीजी अंटे चाला हीजी मन की अंत त्वर अूसर कदा फेटिकोट सैड जॉइंट नीट मन दीसकोनीसारी ऐरन बाक्स दीनमीद रुद्दीते कतमी दीनमीद मुड़ता है चला नईस मन की ड्रस बैठक राक मन कटेकनाबी अटाई ड्रस कुने पैन ब्रा बटन ला उपेक दाटेक नीट उताई इला कुटे चाल रोजल रेडीमेड मनक अभी वे रेमू ड्रस चूंटाई ओके ना इलागे मेरे उ मैं कामेंट डाउट्स कामेंट रूप में अड़ता उ।